యాక్చువల్లీ ఈ ఈ బిజినెస్లో టెక్నాలజీ వలన ఇంటర్నెట్ వలన చాలా చేంజెస్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఎట్లా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ శాటిలైట్ టీవీ వచ్చి, కేబుల్ టీవీ వచ్చి అంతా చేంజ్ అయింది కదా, అట్లే ఇప్పుడు ఇంటర్నెట్ టీవీ వచ్చి ఆ మొత్తం బిజినెస్ అంతా చేంజ్ అయిపోతుంది. ఈ చేంజ్ అందుకని ఇది ఇది ఆల్ ఛానల్స్ గురించి కాదు, ఇది యాక్చువల్లీ ఇది ఇంటర్నెట్ వలన ఇదంతా చేంజెస్ అవుతున్నాయి. అందుకని ఇట్స్ ప్యూర్ టెక్నాలజీ బిజినెస్, కాకపోతే వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు షో కాంటెంట్ అనమాట. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. చూస్తూ ఉండాలన్నమాట, నాకు రోజు ఒక 5-6 ఈమెయిల్స్ వస్తుంటాయి అన్నమాట. అందుకని వేరే వేరే ఐడియాస్ ఉన్నాయి, వేరే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, అంతా చూసి అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చూస్తాను. కానీ ఆపర్చునిటీస్ మాత్రం చాలా ఏరియాస్లో ఉన్నాయండి. అంటే ఒక్క ఏరియా అనేది ఏం లేదు. టెక్నాలజీలోనే మనం ఈ కామర్స్ ఉంది, ఇట్లాంటి ఎఫ్టీవీ లైన్ బిజినెస్ ఉంది, న్యూస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మళ్ళా ఏమన్నా బిల్డింగ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. అది చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి టెక్నాలజీ. నా మైండ్లో ఏదంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఆ కంపెనీలో ఏమైనా స్పెషల్ ఫీచర్ ఉందా, ఆ కంపెనీలో ఏమైనా యునీక్ ఐడియాస్ ఉన్నాయా దట్ కెన్ చేంజ్ ద హోల్ ఇండస్ట్రీ, అట్లాంటి పొటెన్షియల్ ఉందా లేదా అని. ఇప్పుడు ఎఫ్టీవీ ఉందనుకోండి, ఈ ఇంటర్నెట్ టీవీ ఐడియా కెన్ చేంజ్ ద హోల్ ఇండస్ట్రీ అనమాట. అందుకని అట్లాంటి ఐడియాస్ కోసం చూస్తుంటాను. ఇప్పుడు వేరే కంపెనీలు కూడా పెట్టాను, వన్ కంపెనీ ఎడిటోర్ అని, దే మేకింగ్ ది ట్యాబ్లెట్స్ ఫర్ స్కూల్స్. ఇప్పుడు ప్రతి స్కూల్లో ఇంకో 2-3 ఇయర్స్లో ఎవ్రీ స్టూడెంట్ దగ్గర ఉంటుంది ట్యాబ్లెట్. ఇక లెర్నింగ్ అంతా ట్యాబ్లెట్ గుండానే జరగద్దు అనమాట. అట్లాంటి కంపెనీ అనుకోండి, ఇట్ కెన్ చేంజ్ ద హోల్ ఇండస్ట్రీ కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేశాను 3 ఇయర్స్ బ్యాక్. నేను ఫస్ట్ ఇన్వెస్టర్ అనమాట హైదరాబాద్ ఏంజల్స్తో పాటు. సో అట్లాంటి కంపెనీస్ కోసం చూస్తుంటాను అనమాట. లేదండి, ఇది మై పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ఇండియా కాబట్టి. 15 కంపెనీలు మెయిన్లీ టెక్నాలజీ మీడియా ఈ ఏరియాస్లో అనమాట.